సో నాతో పాటు ఇప్పుడున్నారు బ్రహ్మరామిక యాక్ట్రసెస్. సో ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. సో బ్రహ్మరామిక గారు ఎలా ఉన్నారు? సో ముందుగా మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మీ సిరీస్ ప్రసాద్ బెహరాతో చాలా హిట్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. యా, ఐఎమ్ సో హ్యాపీ అండి. యాక్చువల్లీ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ లేటర్ ఆన్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవ్వగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. మేబీ ఇన్ 1 మంత్ పార్ట్ 2 కూడా ఉండొచ్చు. సో పార్ట్ 2 కూడా ఉంటుంది దీనికి? యా, పార్ట్ 2 కూడా ఉంటుంది. ఓకే. సో ఒకసారి చూసుకుంటే మీరు రీసెంట్గా మీ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇటు షార్ట్ ఫిలిమ్స్, ఇటు వెబ్ సిరీస్లు, ఇటు మూవీస్. యా, రీసెంట్గా సీతారాం చిత్రాలు రిలీజ్ అయింది, అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాధేకృష్ణ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. అంటే చేసిన సినిమాలు సూపర్ హిట్ అవ్వకపోయినా మంచి రికగ్నైజేషన్ వస్తుంది, మంచి పేరు వస్తుంది, అండ్ సూన్ సూపర్ హిట్ మూవీస్ కూడా చేస్తాను. ఓకే. సో ఈ అప్కమింగ్ మీ ప్రతి ఒక్క యాక్ట్రసెస్కి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, అక్కడ వరకు రీచ్ అవ్వాలి, ఆ స్టార్డమ్ చూడాలి అని. సో ఈ అప్కమింగ్ స్టేజెస్లో మీరు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ప్రాబ్లమ్స్ ఏమైనా? ప్రాబ్లమ్స్ అంటే అట్లా ఏం లేదు. నేను ఆల్రెడీ చాలా లిమిటెడ్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటాను, సో నాకు నచ్చిన స్టోరీస్ చేస్తున్నాను. యా, దట్స్ ఇట్, ప్రాబ్లమ్ అదేం లేదు. ఓకే. సో ఫ్యూచర్లో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే ఏ హీరోతో చేద్దాం అనుకుంటున్నాను? సో యా, అట్లా ఏం లేదు. మంచి ఆఫర్ వస్తే, నాకు మంచి ఇంపార్టెంట్ రోల్ వస్తే ఏ హీరో అయినా పర్లేదు, స్టోరీ బాగుంటే చేస్తాను. సో రీసెంట్గా మీ కో యాక్టర్ ప్రసాద్ బెహరా ఎవరైతే ఉన్నారో, సో ఆయనది కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అయింది. సో చూసారా సినిమా? యా, చూశాను. చాలా బాగుంది. అసలు ప్రసాద్ అయితే అదర్ కొట్టేశాడు యాక్టింగ్. సో ఒకసారి ప్రసాద్ గురించి చెప్పండి, ఎలా ఉండేవారు సెట్లో మీకు మొత్తం? ఎందుకంటే డైరెక్షన్ అయింది, రైటింగ్ అయింది, సో మీకు ఎలా చెప్పేవారు, ఏంటి సెట్లో ఎలా ఉంటారు ఆయన? ఆయన చాలా జోవల్గా ఉంటాడు. అసలు మాట్లాడితేనే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పంచులు డైలాగులు అన్నీ వచ్చేస్తే అవే పేపర్ మీద ఉంటాయి అన్నమాట. చాలా జోవల్గా ఉంటారు. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.